సరే రైట్ నౌ బషీర్ అహ్మద్ గారు ఆ చెప్పండి చూసారు కదా టిఎల్పి లీడర్ సాద్ రిజ్వీ చేసిన వ్యాఖ్య నిజంగా అంటే మనం తరచు వింటున్నాం కదా ఈ మధ్య కాలంలో మీరు ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తుంటారు మతాన్ని ఉగ్రవాదాన్ని కలిపి ఇక్కడ కాషాయ దళం పంజేస్తుందని అదే వ్యవహారం పాకిస్తాన్ లో టిఎల్పి లీడర్ కూడా చేశాడు ఆయన నేరుగా చెప్పాడు చేతిలో ఖురాన్ పెట్టుకోండి ఒక చేతిలో రెండో చేతిలో అనుబాం పెట్టుకోండి ఇది ఒకటే పెట్టుకుంటాడు అనుబాంలు ఉన్న దేశాలు చాలా ఉన్నాయిగా ఆయన అనంత మాత్రమే వీళ్ళు ఊరుకుంటారా రిజ్వీ ఇచ్చిన ఈ ప్రకటనను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం హింసాత్మక సంఘటన వల్ల ప్రపంచ చరిత్రలో ఈ సమస్య కూడా పరిష్కరించబడలేదన్న విషయాన్ని గమనించాలి తర్వాత ఇంకో విషయం ఏంటంటే భారతదేశంలో సనాతన ధర్మాన్ని వాడుకొని ఈ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన కొన్ని శక్తులు ఈ ఉగ్రవాదాన్ని టెర్రరిజాన్ని ముస్లిం వ్యతిరేకతని ప్రేరేపిస్తూ ఓట్లని ఎలా దండుకుంటున్నారో ఈ పాకిస్తాన్ లో ఉన్న రిజ్వీ అనే వ్యక్తి అక్కడ ఇస్లాం ని తీసుకొచ్చి టెర్రరిజాన్ని జోడించి అధికారంలోకి రావాలని చెప్పి ఒక ప్రయత్నం చేశాడు దాన్ని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలి ఎందుకంటే ప్రస్తుత సభ్య సమాజంలో హింసకు తావులేదన్న విషయాన్ని గమనించాలి మీరు కరెక్ట్ గా చెప్పారు ఈయన ఒక చేతిలో అణుబాంబు పట్టుకుని వెళ్తే మరి ప్రపంచ దేశాల్లో వేరే చోట్ల అణుబాంబులు లేవా ఈయన దగ్గర ఒక్క అణుబాంబు ఉంటే వాళ్ళ దగ్గర వందల కొద్ది అణుబాంబులు ఉన్నాయి కాబట్టి ఇది అవగాహన రాహిత్యమైన మాటగా తర్వాత అదే విధంగా ఇప్పుడు పాకిస్తాన్ లో తీవ్రంగా తిండికి సంబంధించి ప్రతి దానికి సంబంధించి తీవ్రమైన కొరత ఉన్న ఈ మూమెంట్ లో ఇలాంటి ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న పాకిస్తానీలకు ఒక స్వాంతన తీవ్రవాదం వైపు వెళ్తే ఓ సమస్యలు తీరిపోతాయి అనే ఒక స్వాంతన చేకూర్చడం కోసం కూడా ఒక ఈ ప్రకటన చేశాడని చెప్పి మనం భావించవచ్చు దీన్ని తీవ్రంగా ఖండించాలి అయితే అంబాసిడర్ వినోద్ గారు చెప్పిన దాన్ని నేను ఒక విషయాన్ని ఏకీభవిస్తా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ఎలాంటి పరిస్థితి ఉందంటే ఒక ముస్లిం అనే బూచిని చూపించి ముస్లిం వ్యతిరేకతని చూపించి అధికారంలో రావడం కోసం గాను ముస్లింలని ఇస్లాం ని ఒక పావుగా వాడుకుంటున్న విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు నేను గతంలో ఒక టీవీ ఒక వాట్సాప్ లో ఒక ఇది చూశాను బీజేపీ ఆర్ఎస్ఎస్ కి ముస్లింలు పరసమణి లాంటి వాళ్ళంట పరసమణి అంటే మనం చదువుకుని ఉన్నాము పరసమణి అని చెప్పేసి ఒక రాయి లాంటిది ఉంటుంది దాన్ని కనుక మనం టచ్ చేస్తే టచ్ చేసింది మొత్తం గోల్డ్ గా మారిపోతుందని ఇలా ముస్లింలు ఇస్లాము బీజేపీ ఆర్ఎస్ఎస్ కి పరసమణి లాంటి వాళ్ళు నిరంతరం ముస్లింల మీద ఇస్లాం మీద దుమ్మెత్తి పోస్తూ వీళ్ళ వల్ల ఏదో అన్యాయం జరిగిపోతుంది లేదా ప్రమాదంలో ఉన్నాం అని చెప్పి అధికారంలోకి వచ్చారు అదే సరళిని ప్రపంచ వ్యాప్తంగా బషీర్ గారు మీరు చెప్పినట్టు పరసమణి గనక అయితే ముస్లింస్ ఏముంది భారతదేశంలో ఉన్న దాదాపు నెక్స్ట్ లార్జెస్ట్ కమ్యూనిటీ అదే కదా వాళ్ళందరినీ ముట్టుకుంటే బోళ్ళంత బంగారం కదా మనకి అదే అదే బంగారం కన్నా విలువైన అధికారం వచ్చింది కదా ఈ రోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ అధికారం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది బంగారం శాస్త్రంగా ఉంటుంది కదండి ఇప్పుడు అధికారం ఉండబట్టే కదా మోడీ అదానికి వేలాది కోట్లాది కోట్ల రూపాయలు దోచిపెట్టింది కోట్లాది రూపాయలు ఇప్పుడు మీరు ఆవు కథలాగా ఎక్కడ అట్టించి ఇటు తిరిగి అదాని దగ్గరకు వస్తారు అదాని విషయం మళ్ళీ ఇంకో రోజు మాట్లాడుకుందాం ది ప్లీజ్ కన్ఫైన్ నేను అంటున్నది ముస్లింలు ఏ విధంగా పరసమణిగా మారి అధికారాన్ని ఇచ్చారో అది చూపిస్తున్నా ప్రపంచ వ్యాప్తంగా ఇది కొనసాగుతుంది అన్న విషయం ఇక్కడ నా పాయింట్ ఇందాక సార్ అంబాసిడర్ గారు చెప్పారు చూసారా అక్కడ రైటిస్టులు రెచ్చిపోవటం గల కారణం ప్రత్యేకించి ఖురాన్ బ్రతులు దగ్ధం చేయటం ఇది మొదటిసారి కాదు స్టాక్ హోమ్ లో ఇంతకుముందు ఒక కార్టూనిస్ట్ కూడా ఇట్లానే ఏదో చేశాడు ఇట్లా అభ్యంతరకరమైన వ్యవహారం నడిపాడు సో దాని మీద ఖురాన్ ని దగ్ధం చేసినంత మాత్రాన వచ్చే నష్టం ఏం లేదు సపోజ్ ఇప్పుడు అంబేద్కర్ గారు గతంలో 1925 లో మనుస్మృతిని దగ్ధం చేశారు మనుస్మృతిని దగ్ధం చేసినంత మాత్రాన భారతదేశంలో మనుస్మృతిని ఫాలో అవుతున్నామా లేదా అలానే ఈ అలానే వేదాలు ఉన్నాయి అపౌరుషేయాలు అసలు రిటర్న్ గా లేవు వాక్కుగా ఒక తరం నుంచి ఇంకొక తరంగా వెళ్ళినట్టుగా ఖురాన్ కూడా ఒక తరం నుంచి ఇంకొక తరానికి నోటి మాటగా మూజబానిగా వెళ్తుంది ఏదో ఖురాన్ ని తగలబెట్టినంత మాత్రాన ఈ మొత్తం ఖురాన్ కో ఇస్లాం కో నష్టం జరిగిపోతుందని ఎవడైనా భావించాడంటే వాడు హస్ర దృష్టితో ఆలోచిస్తున్నాడు ఖచ్చితంగా ఆ రకంగా ఆలోచించాడు దాన్ని మనం ఖండించాలి మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇలాంటి హింసని హింసాత్మకంగా ఎవరు చేసినా రిజ్వీ చేసినా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన రాజా సింగ్ చేసినా దాన్ని
ఇరువైపులా ఖండించాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను.